నెంబర్ వన్ మోడీ, ఓకే. నెంబర్ టూ మోడీ గారు చేసినటువంటి డెవలప్మెంట్స్ దేశం మొత్తం. ఓకే. నెంబర్ త్రీ, గత 9 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి 9,36,000 కోట్ల అభివృద్ధి. బూరనాథ్ గౌడ్ యాజ్ ఎంపీ చేసినటువంటి పనులు. ఫిఫ్త్, రేపు బీజేపీ ఎంపీగా భువనగిరిలో గెలిస్తే లేదా 10 గెలిస్తే ఏం చేయబోతుంది? నెంబర్ వన్ నా ఆకాంక్ష ఎంఎంటీ, బీజేపీకి వచ్చినాక ఎంఎంటీఎస్ 100% కేంద్ర ప్రభుత్వానికి తెచ్చిన, గతంలో స్టేట్ అండ్ సెంటర్ షేర్ ఉండే, కేసీఆర్ 1 రూపాయి ఇవ్వకుంటే దాగిపోయింది. నా ఒక ఆకాంక్ష అది కంప్లీట్ చేస్తా యాదాద్రికి. చేస్తే ఏమైందంటే అందరు భువనగిరిలో ఉండి యాదాద్రిలో ఉండి హైదరాబాద్లో ఉద్యోగం చేసుకొని 1/2 గంటలు పోవచ్చు. దేవుడు కరుణిస్తే నాతో ఉంటే మెట్రో దేవాలయం ఉంది భువనగిరికి, భువనగిరి యాదాద్రి టెంపుల్. ఇది కామెడీ అనిపించలేదు సార్ మీకు? కామెడీ కాదు, రియల్. భువనగిరికి ఇక్కడ నుంచి, ఇక్కడ నుంచా లేకుంటే ఇక్కడ మన ఎల్బీ నగర్ ఉంది కదా, ఎల్బీ నగర్ నుంచి వనస్థల్లిపురం వరకు ఇప్పుడు మన ఉంది కదా, రేవంత్ రెడ్డి గారు చెప్పారు అవుతుందని. అవుతుంది, యాక్చువల్లీ ఎక్కువ వర్కౌట్ అవుతుంది. ఎందుకు దాని క్యాలిక్యులేషన్ కూడా చూసి, మామూలుగా ఇన్ ద సిటీ అయితేందంటే 1 కిలోమీటర్ కు దాదాపు 10,000 కోట్లు 5,000 కోట్లు అవుతుంది. ఆన్ ద గ్రౌండ్ గట్కేసిన తర్వాత సార్ మా ఖమ్మం దాకా అయిపోయింది సార్. చెప్తున్నా, మేము మెట్రో అధికారులతో మాట్లాడి డిజైన్ కూడా చెప్పి చేశాను. నేను ఏం చేసినా కూడా గాలిలో మాట్లాడ, నేను ఒక డాక్టర్ని కదా. అవునవును. అంత ప్లస్ మాకు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ట్రాన్స్లేషన్ మెడిసిన్ 700 కోట్లతో శాంక్షన్ అయి ఉండే నేను ఉన్నప్పుడే. ఇక దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం స్థలమయ్యాక అది ఆగిపోయింది దాన్ని ఇంప్లిమెంట్ చేయటం. ఇంకోటి ఏంటంటే నా కలయం ఉండే ఇండస్ట్రియల్ పార్క్ కొత్తది. కేంద్రంలో చాలా పథకాలు ఉన్నాయి నగేష్, నా బాధ ఏంటంటే సబ్జెక్ట్ తెలిసినోండి కదా, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ అని, స్ఫూర్తి అని, లేకుంటే ప్రొడక్షన్ లింక్ స్కీమ్ అని చాలా ఉంటాయి. అక్కడ తోడుకున్నంత తోడినంత ఓ మంచి ఇండస్ట్రియల్ పార్కు, 100 మందిని యువకుల్ని ఇండస్ట్రియలైజ్ చేయాలి. 50% రాయితీ ఉంటుంది ఒక్కొక్కటి, సపోజ్ 2 కోట్లు ఉంటే 1 కోటి రూపాయలు రాయితీ ఉంటుంది. దానికి కొద్ది పేపర్ వర్క్ చేయాలి, అదొకటి ఉన్నది. ఆ డ్రై పోర్ట్ ఏదైతే ఉందో అది చేయాలి. భువనగిరి ఫోర్ట్ ఉంది కదా, నేను ఉన్నప్పుడే 200 కోట్లతో అద్భుతమైనటువంటి టూరిస్ట్ సెంటర్గా చేశాను. స్విట్జర్లాండ్లో ఉంటుంది అది, అంటే ఫైన్ అంత రెస్టారెంట్స్, రోప్వే ఇవన్నీ ఉంటాయి. మరి కేసీఆర్ గారు అప్పుడు అది దాన్ని చేయాలని ఉంది. యాదాద్రి టెంపుల్ని ఇంకా మొత్తం టెంపుల్ సిటీని, అంటే టెంపుల్ అయింది కానీ సిటీ ఇంకా తోరణాలు అవన్నీ పెండింగ్ ఉంది. అంటే సిటీకి అంటే ఆర్చులు అవన్నీ అట్మాస్ఫియర్ లేదు పైకిపోయే వరకు. మామూలుగా అక్కడ మామూలుగా ఇప్పుడు దందా నడుస్తుందంట కదా మొత్తం. అదే ఇంకోటి ఏంటంటే ధర్నా అంటే ఇదే కదా పాపం, ఈ టాంగా వాళ్ళు, ఆట వాళ్ళు, వాళ్ళందరూ ఉపాధి కోల్పోయిండ్రు. పార్కింగ్ విషయాల్లో కూడా చాలా ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా ప్రజలతో ఉన్నప్పుడు, నేను ఉన్నా యాజ్ ఎ ఎంపీ పార్టీ మెంబర్ని కదా, నీకు చెప్తా నాకు బాధ. నువ్వు ఇప్పుడు బో ఎండాకాలం, నీకు 3rd degree అంటారు కదా, అక్కర్లే, ముందల వరండా ఉంటుంది కదా టెంపుల్ మీద, దాని మీద నడు, నీ కాళ్ళకి బొబ్బలు వస్తాయి. ఎండాకాలం అంటే ఎండాకాలం మామూలు రోడ్డు మీద నడిచినా కానీ ఎక్కువసేపు వస్తాయి కదా. అక్కడ నడు, చెప్పులు వేసుకో, నడవలేవు కదా అక్కడ. అదే మామూలు బయటకు వచ్చిన తర్వాత కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటుంది, నల్ల బండలు ఉంటాయి వాటి ఆ ప్లేస్లో కింద. లేదు, నువ్వు బయట అంటే చెప్పులు వేసుకుంటావు, షూజ్ వేసుకుంటావు, అక్కడ వేసుకోవు కదా, బొబ్బలు వస్తాయి. ఇవన్నీ చిన్న చిన్నవి కానీ చాలా ప్రాక్టికల్ థింగ్స్. ఇట్లా చాలా ఉన్నాయి. ఓ డిఫెన్స్ క్లస్టర్ చేయాలని ఉంది, కొద్దిగా హ్యామ్ ఎక్స్ప్రెస్ వే అనే కళ ఉంది. సరే నెరవేర్తా లేవా కానీ ప్రయత్నం చేయాలి కదా. మరి అసలు మీరు ఇవన్నీ నేను చేస్తా అని చెప్పేసి ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నాలు ఏమైనా చేస్తుండ్రు ఇప్పటి నుంచి? చేస్తావు. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పినవన్నీ హామీ ఇచ్చి చేయలే, చేసిన అంతే. ఒక్కటే హామీ ఇచ్చిన, నిమ్స్ని ఏం స్థాయి హాస్పిటల్లో చేసటం నా బాధ్యత అన్నా, అది చేసిన. మిగతా అన్నీ బై వర్చ్యూ ఆఫ్ డెవలప్మెంట్ చేసాం. ఏ ప్లా అసలు ప్లానింగ్ ఏంది మీకు, మీకు ఎట్లా అంటే ఏ ప్లానింగ్ ప్రకారం మీరు వెళ్తున్నారు ప్రజల్లోకి? ఇప్పుడు ఒకటేంటంటే ప్రజల్లో ఒకటేంటంటే గుడ్ విల్ ఉంది, గతంలో ఓడిపోయిన సింపతి ఉంది, చేసినటువంటి పనులు ఉన్నాయి. అన్ని పార్టీలకు నేను అజాతశత్రు, అంటే అందరితో మంచిగా ఉంటాను, ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించని చెప్పి. డాట్ సాప్ అయితే ఎంపీగా సూట్ అవుతాడు, డాట్ సాప్ అయితే మన ప్రాంతం డెవలప్ అవుతుంది, డాట్ సాప్ అయితే అందరికీ అందుబాటులో ఉంటాడు,
మా ఇంట్లో అందరు వచ్చి కూర్చొని టీ తాగుతారు, చిన్నోడు లేదు పెద్దోడు లేదు. వేరే వాళ్ళ ఇంటికి పోతే గేట్ బయట నిలబడాలి. మిమ్మల్ని మరి రాజగోపాల్ తమ్ముడు అని ఎందుకంటారన్న? ఎందుకంటారు సార్ మిమ్మల్ని రాజగోపాల్ తమ్ముడు అని ఎందుకంటారు మిమ్మల్ని? అది ఏదో మన ఎవరో మా బీఆర్ఎస్ నాయకులు విమర్శించింది. ఇప్పుడు ఒకటి, నేను రాజగోపాల్ రెడ్డి కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ ఎప్పుడు వ్యక్తిగతంగా మేము ఎప్పుడు విమర్శించుకోలేదు. రాజగోపాల్ రెడ్డి నా చేతిలో అప్పుడు ఓడిపోయారు, వాళ్ళ అన్న చేతిలో నేను స్వల్ప మెజార్టీతో ఓడిపోయాను. సో ఇది పాలిటిక్స్ అంతే కదా, ఎవరో ఒకరు గెలుస్తారు వాళ్ళు ఓడిపోతారు. అంటే మీరు ఇప్పుడు మొత్తం కూడా మీరు బీసీల మీద టార్గెట్ చేశారు? అట్లేం లేదు, నేను ఎవ్రీ ఏబిసిడి నా ఫిలాసఫీ ఆల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫర్ డెవలప్మెంట్, ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ ఎకనామిక్ అక్రకుల పేదలు, దట్ ఈస్ మై సింపుల్ ఫిలాసఫీ. అంటే ఎట్లుందంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆడేమో మతాలతో రాజకీయాలు చేస్తుంది, ఇక్కడ మన బూరా నరసింహగౌడ్ ఏమో ఇక్కడ బీసీలతో కుల రాజకీయాలు చేస్తుండని చెప్పేసి ఉందనమాట అక్కడ భువనగిరిలో. ఏ కుల రాజకీయాలు లేదు, నేను అన్ని వర్గాలకు సంబంధించింది. సార్ నువ్వు ప్రశ్న అడగాలని అడుగుతున్నావు అంతే కదా? లేదు సార్, అట్లేం లేదు. అంటే మీరు ఎప్పుడు మాట్లాడినా కానీ బీసీ బీసీ అనే మాట్లాడతారు మీరు చాలా సార్లు. నేను అట్టడి వర్గాలకి ఎస్సీల గురించి మాట్లాడితే ఎస్టీ ఈబీసీ బీసీ అంటే ఈ బీసీ అనే పదార్థం బ్యాక్వర్డ్ క్లాస్. బ్యాక్వర్డ్ అంటే ఎవడైనా ఏ వర్గమైనా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ. నా సింపుల్ ఫిలాసఫీ చెప్పినా కదా.